మన పుట్టుకకు సంబంధించిన ప్రాథమిక విషయాలు చంద్రుడి చక్రాలను అనుసరించే ఉంటాయి. ఈ శక్తి వ్యవస్థ గనుక 1008 పున్నములు చూస్తే అంటే దానికి సుమారు 84 ఏళ్ల కాలం పడుతుంది. అతి తక్కువ సహాయంతో మీరు ఈ జనన మరణ వలయాలకు అతీతంగా వెళ్ళగలుగుతారు. ఈ గ్రహానికి లభ్యమయ్యే శక్తికి ప్రధాన మూలం సూర్యుడే. ఇక మీ శరీరం ఈ గ్రహంలో భాగం అంతే. కాబట్టి సూర్యుడి ప్రభావం ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు మీద ఎక్కువగా, చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ చంద్రుడి విషయంలో తను సూర్యుడిలాగా ఏ శక్తిని ప్రసరించకపోయినా మన శారీరక వ్యవస్థపై ప్రభావం చాలా ఉంటుంది. ఎందుకంటే భూమికి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి మనం జీవితం యొక్క విధానాలను అర్థం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ ప్రక్రియ బయట నుండి ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి అని అంటే మనం సూర్యుడి వైపే చూస్తాం. ఇదే ప్రక్రియ అంతర్గతంగా ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి అని అంటే అప్పుడు మనం చంద్రుడి వైపు చూస్తాం. కాబట్టి మన వ్యవస్థపై చంద్రుడి ప్రభావం మనం కాదనలేనిది. మన పుట్టుకకు సంబంధించిన ప్రాథమిక విషయాలు చంద్రుడి చక్రాలను అనుసరించే ఉంటాయి. అంటే చంద్రుడి గమనము, ఇంకా ఒక స్త్రీలో ఉండే సహజమైన ఋతుచక్రాలు, అలాగే ఈ 100% ఒకదానితో ఒకటి సంబంధంలో ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మన పుట్టుక మూలం చంద్రుడి గమనంతో ముడిపడి ఉంది. ఎందుకంటే శారీరకంగా మన పుట్టుక మన జీవితాలకు మూలం, ఇందులో ముడిపడి ఉంది. ఎన్నో విధాలుగా ఉంది. నేనేమంటానంటే, సాధారణంగా, ప్రతిసారి కాదు, సాధారణంగా స్త్రీలు ప్రకృతికి ఎక్కువ దగ్గరగా ఉంటారు. ఎందుకంటే వారి శరీరం చంద్రుడి గమనాలతో సంబంధం ఉంటుంది. ఈ సమయాంకనాన్ని మనం సమయాంకం అంటే గడియారాలు, వాచీలు లెక్క పెట్టే సమయంలాగా అర్థం చేసుకోకూడదు. ఆ గడియారాలకు ఏమీ తెలియదు, అవి యాంత్రికంగా తిరుగుతున్నాయంతే. కానీ మానవ శరీరం సమయాన్ని లెక్కించే పద్ధతి వేరుగా ఉంటుంది. అది యాంత్రిక పద్ధతి కాదు. ఈ భూమి లేదా చంద్రుడి గమనాలు కొంతవరకు యాంత్రిక ప్రక్రియే అయినప్పటికీ మనపై దాని ఫలితం లేదా దాని ప్రభావం ఏమాత్రం యాంత్రికంగా ఉండదు. ప్లానెటరీ ఆర్ ద మూమెంట్స్ ఆఫ్ ద ఎర్త్ అండ్ ద మూన్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ మెకానికల్ ప్రాసెస్ ఇన్ సమ్ వే. అది ఎంతో ఎంతో సజీవమైనది. నిజంగానే చాలా సజీవమైనది. దాని ప్రభావం చాలా అనుభవాత్మకంగా శక్తివంతంగా ఉంటుంది. మనిషి యొక్క శక్తి అభివృద్ధి చెందడంలో, అంటే మానవ శక్తి వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఈ వ్యవస్థ గనుక ఇది చూడగలిగితే, అంటే 1008 పున్నములు చూస్తే దానికి సుమారు 84 ఏళ్ల కాలం పడుతుంది. అప్పటికీ మీరు 7 సౌర చక్రాలు, ఇంకా 1008 చాంద్రమాన చక్రాలు పూర్తి చేసుకుని ఉంటారు. అంటే మీ శక్తి వ్యవస్థ ఏ స్థాయి పరిపక్వతకు చేరుకుంటుందంటే, మీకు ఏ ఆధ్యాత్మిక ప్రక్రియ తెలియకపోయినా కూడా అది ఎంతగా పరిపక్వం చెందుతుందంటే, తేలికగా వికసిస్తుంది. చాలా తేలికగా వికసిస్తుంది. చనిపోయిన తర్వాత ఆ ప్రక్రియ చాలా సులువుగా జరిగిపోతుంది. మీ తాతగారు గనుక 84 సంవత్సరాల తర్వాత మరణించి ఉంటే వారికి తిరిగి పుట్టరని మీరు ఖచ్చితంగా నమ్మొచ్చు. ఆయనకు ముక్తి లభించకపోవచ్చు, కానీ ఆయనక తిరిగి రారు.
ఒక స్థాయికి వెళ్ళిపోయి ఉంటారు. ఒకవేళ ఆయనకు సాధన ఉండి ఉంటే, కాస్త ఎరుక కలిగి ఉంటే, ఆయన కాస్త ఎరుకతో వెళ్ళిపోయి ఉంటే, కొంచెం ఎరుక ఉన్నా సరే ఖచ్చితంగా ఆయన వెనక్కి తిరిగి రారు. మీరు గనుక ఈ విధంగా జీవించి ఉండగలిగితే, అంటే 7 సౌరమాన చక్రాలు 1008 చంద్రమాన చక్రాలు మీ జీవితకాలంలో పూర్తి చేసుకుని ఉంటే అప్పుడు మీరిక ఈ భూమితో ఉన్న బంధాన్ని తెంచుకోగలుగుతారు. ఈ భూగ్రహంతో మీ సంబంధం ఇంకా దాదాపుగా ముగిసిపోయినట్టే. ఇక చాలా సులువుగా ఎంతో తక్కువ సహాయంతో మీరు మీకేమీ తెలియకపోయినా సరే అతి తక్కువ సహాయంతో చాలా తక్కువ సహాయంతో మీరు ఈ జనన మరణ వలయాలకు అతీతంగా వెళ్ళగలుగుతారు. ఎందుకంటే ఈ భూగ్రహంతో మీకు ఉన్న సంబంధం, ఈ భౌతిక పదార్థంతో మీకున్న సంబంధం, మీరు మోసేదాని తాలూకు జ్ఞాపకాలు, ఈ పదార్థానికి కూడా మీ గురించిన జ్ఞాపకాలు ఉంటాయి. అవి కూడా పోతాయి. ఒకసారి గనుక ఈ బంధం తెగిపోతే ఇక జరగవలసిన మిగులు కార్యం చాలా చాలా సులువు. మీ ఇంట్లో గనుక ఆ వయసు వారు ఎవరైనా ఉండి ఉంటే మీరు గమనించగలిగిన ఒకే ఒక్క విషయం ఏమిటంటే, వాళ్ల లక్షణాలు ఎలా ఉన్నా సరే, వాళ్లకున్న ముఖ్యమైన లక్షణాలు ఏవైనా, అంటే వాళ్ల ప్రవృత్తి ఇంకా సహజమైన ప్రవర్తన ఎలా ఉండి ఉన్నా సరే కూడా మీరే గమనిస్తారు, సుమారు 83 నుండి 85 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆ లక్షణాలన్నీ ఎంతో నాటకీయంగా మారిపోతాయి. ఒకవేళ వాళ్ళు చాలా చిరాకు మనుషులు అయి ఉన్నారనుకోండి, మీరిది గమనించే ఉంటారు. 84 85 ఏళ్ళు దాటేసరికి వారు ఉన్నట్టుండి ఎంతో ఆనందంగా మారిపోతూ ఉండడం చూస్తారు. ఇలాంటివి ఎన్నో ఉంటాయి. వాళ్ల లక్షణాల్లో ఎన్నో గుర్తించదగిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఎందుకంటే ఏ కర్మబంధం అయితే గట్టిగా పట్టుకుని ఒక మనిషిని ఒక ప్రవర్తనకు ప్రేరేపిస్తుందో అది వదులుగా మారుతుంది. ఈ కారణం చేతనే మనం అంటాం, ఒక వ్యక్తి గనక 84 ఏళ్ల తర్వాత చనిపోతే బహుశా ఆ వ్యక్తి పున్నముల ఆనందాన్ని అనుభవించి ఉండకపోవచ్చు, కాని అతని శరీరం మాత్రం గ్రహిస్తుంది. అతని కళ్ళు గ్రహించకపోవచ్చు, కాని అతని శరీరం మాత్రం 1008 పున్నములు చూసి ఉంటుంది. దానితో అతని కర్మ నిర్మాణం పూర్తిగా వదిలైపోతుంది. ఒకసారి అది వదులుగా మారితే తిరిగి అతనికి వెంటనే మరో శరీరం దొరకదు. ఏ గర్భము అతనికి అనుమతిని ఇవ్వదు. దాని అర్థం అతను తిరుగుతూ ఉంటాడు. అప్పుడు అతన్ని చాలా సులువుగా సరిచేయవచ్చు, జీవన్మరణాలు లేని గమ్యం చేర్చవచ్చు. ఇదంతా అతను ఏమాత్రం ఎరుకలేని జీవితం గడిపినా జరుగుతుంది. ఇదే దీర్ఘాయువు యొక్క ప్రాముఖ్యత. అందుకే పెద్దవాళ్లు ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఉంటారు, దీర్ఘాయుష్మాన్ భవ అని. దాని అర్థం మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారని కాదు, మీరు దుర్భరమైన జీవితం గడిపినా సరే దీర్ఘాయువుగా ఉండు అంటారు. అప్పుడే మీ నుంచి మాకు శాశ్వతంగా విముక్తి కలుగుతుంది. ఎందుకంటే ఒకసారి మీ కర్మ నిర్మాణం వదులుగా మారితే మరో గర్భం దొరకడం కష్టమవుతుంది. అసాధ్యమేమీ కాదు, కాని కష్టం. ఇక ఆ సమయంలో ఎవరో ఒకరు అన్నిటినీ పూర్తిగా దగ్ధం చేసేస్తూ ఉంటారు. ఏదో ఒక చోట ఎక్కడో అక్కడ జరుగుతుంది. వారికి వారి జీవితంలో ఏ ఆధ్యాత్మిక పార్శ్వమూ తెలియకపోయినా సరే, అందువల్ల మీరు ఎందుకు పనికి రాకపోయినా సరే, కనీసం ఎక్కువ ఆయుష్తో జీవించండి. నా చుట్టుపక్కల చేయకండి. ఎందుకంటే మీరు మహా దుఃఖపడేవాళ్ళైతే దాన్ని ఎక్కడో గడిపేసి 84 ఏళ్లకి రండి. మేము సంతోషంగా ఉండే వాళ్లతో జీవించదలుచుకున్నాం. మీకు 84 ఏళ్ళు వస్తే స్వాగతం.